ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి కుమారుడి వాహనం కాన్వాయ్ దూసుకెళ్లడంతో ధర్నా నిర్వహిస్తున్న నలుగురు రైతులు మరణించడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని బీజేపీ ప్రభుత్వం చెప్తూనే ఇలా రైతులపై దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నల్ల చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర సహాయ మంత్రి కుమారుడి వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించామని అన్నారు. వాహనంతో రైతులను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం బీజేపీ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అన్నారు. రైతులను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అమానుషంగా హత్య చేయడం జరిగింది. ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించినందుకు మరి ఆ ప్రభుత్వానికి గద్దె కూల్చే వరకు కూడా వారి మీద కేసులు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మరి మేము పోరాడుతామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున రుద్రేయ తరఫున హెచ్చరిస్తున్నాం. గత 3 రోజుల కింద ఉత్తరప్రదేశ్లో